ఆర్థికంగ అగ్రస్థానం అంగబలంలోనూ అగ్రతాంబూలమే. అనువంశికత చూస్తే కాకల తీరిన రాజకీయ ధురంధరుడి కుమారుడు. సొంతంగా ఉన్న గొప్ప మీడియా అన్నీ ఉన్నా ఎందుకు ఈ నేత రాజకీయంగా ఆశించిన మేర ఎదగలేకపోతున్నారు? ఎంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆ నాయకుని నియోజకవర్గం ఏమిటి? ఆ నేత రాజకీయ భవితం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే స్వతంత్ర న్యూస్ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో నాయకుల కప్పగెంతులు మొదలవుతున్నాయి. అందుకే ఏ పార్టీలోకి వెళితే గెలుస్తాం, దేనికి హవా ఉంది, ఏ పార్టీ తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది అనే విషయాలపై తీవ్ర చర్చలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కో నేత ఒక్కో ఈక్వేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఇటీవల లీకులొస్తున్నాయి. అధికారికంగా వారు ప్రకటించకపోయినా ఆయా నేతల మాటలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మాజీ ఎంపీ వివేక్ మీద కూడా ప్రచారాలు మొదలయ్యాయి. వివేక్ వివేకవంతమైన రాజకీయ నాయకుడు, సౌమ్యశీలి, కలుపుగోలు మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే గుణం కలిగిన వారే. అయితే ఆ నేత రాజకీయ భవితపై పలు వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. పెద్దపల్లి ఎంపీగా గతంలో ఎన్నికైన వివేక్ కుటుంబానికి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. ఆ పార్టీ ద్వారా వెంకటస్వామి ఎన్నో పదవులు పొందారు. జి వెంకటస్వామి తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎప్పుడూ పెద్దపీటే వేసింది. ఎంతో కీలకమైన సిడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించింది. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఆయనకు విశేష ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారు. ఆయనకు ఎప్పుడు పార్టీ మారే ఉద్దేశం కలగలేదు. పరాయి పార్టీలపై కన్నెత్తి చూడలేదు. ఇతర పార్టీ నేతలతో పన్నెత్తి మాట్లాడలేదు. అయితే వినోద్, వివేక్లు కాంగ్రెస్ పార్టీ వీడిన అనంతరం ఎన్నో పార్టీలో ఉన్నారు. తరచూ పార్టీలు మారుతున్నారు. ప్రస్తుతం అన్న వినోద్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా తమ్ముడు వివేక్ బీజేపీలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తాను విజయం సాధించాలంటే బీజేపీ బలం సరిపోదని వివేక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి సైతం పొంగులేటి జూపల్లి బాటలోనే నడుస్తారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. త్వరలోనే వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయానికొచ్చినట్టు కొందరు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సైతం వివేక్ సమావేశమైనట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వివిధ రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి సొంత గూటికి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి తమతో కలిసి రావాలని పాత కాంగ్రెస్ వాదులను రేవంత్ కోరుతున్నారు. దీంతో రేవంత్పై ఇదివరలో కోపతాపాలున్న నేతలు సైతం మెత్తబడుతున్నట్టు తెలుస్తోంది. నాటి రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ను వీడి ఆనాడు వివేక్ టీఆర్ఎస్లో చేరారు. ఎందుకో ఆయనకు కేసీఆర్ వైఖరి నచ్చలేదు. తిరిగి సొంత గూటికొచ్చేశారు. మరికొంత కాలానికి కమలం వైపు దృష్టి సారించారు. బీజేపీ కండువ కప్పేసుకున్నారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్లను వీడి బీజేపీలో చేరిన నేతలకు ఆ పార్టీ అంతర్గత పరిణామాలు పునరాలోచనలో పడేశాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, ఆ వార్తలన్నీ అవాస్తవమని వివేక్ అన్నారు. తాను పార్టీ మారుతున్నా అంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పుపైన సైతం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 4 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలుండగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని మార్పు ఎందుకుంటుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయమని వివేక్ స్పష్టం చేశారు.